హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈ రోజు వచ్చేసి మనం స్లీవ్స్ హ్యాండ్స్ లో డిజైన్స్ అయితే నేర్చుకుందామండి. అది కూడా సింగిల్ లేయర్ అండి. ఇంతకుముందు మనం హ్యాండ్స్ వచ్చేసి డబల్ లేయర్ ట్రిపుల్ లేయర్ అయితే నేర్చుకున్నాం కదా, ఈ రోజు సింగిల్ లేయర్ అయితే ఒక్క దాని ఒక వరుసలో వేసినా కానీ మంచిగా పెద్దగా బొంగలాగా వెడల్పుగా ఎలా వస్తుంది, దాన్ని ఎలా కట్ చేసుకోవాలి అండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలని దాని గురించి అయితే ఈ వీడియో ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మనం లేయర్ హ్యాండ్స్ అంటే ఇప్పుడు మన క్రాస్గా గాగ్రా లాగా కట్ చేసి లోన లైనింగ్ వేసి హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి. లోన మనకు లైనింగ్ లైనింగ్ ఉంటుంది, పైన లేయర్ వస్తుంది అనమాట. అలా మనకు త్రిబుల్ లేయర్ వేసుకోవచ్చు, డబల్గా వేసుకోవచ్చు. ఇంతకుముందు నేను డబల్ చూపించాను, త్రిబుల్ చూపించాను, ఫోర్ బుల్ కూడా చూపించాను. ఇప్పుడు వచ్చేసి సింగిల్ లేయర్ అంటే ఇప్పుడు ఇది కూడా నడుస్తుంది అనమాట. లోన లైనింగ్ ఉంటుంది, అది లైనింగ్ లేకుండా తొడగడమే బాగుంటుంది. కొంతమందికి ఏంటంటే పల్చగా ఉంటుంది కాబట్టి లైనింగ్ కావాలి అనుకుంటారు, కాబట్టి నేను లైనింగ్ పెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ సింగిల్ లేయర్కి అయితే హాఫ్ మీటర్ తీసుకోవాలి. ఇది ఎలానో మనకి నెట్ తీసుకోవాలన్నమాట. ఎక్కువ శాతం నెట్టే లేయర్స్కి బాగుంటాయి, మంచిగా మనకు స్టెప్ బై స్టెప్ మంచిగా పడుతూ ఉంటాయి. అయితే మనం డబల్గా డబల్ కావాలి అంటే మీటర్ కావాలి, ఇంకా త్రిబుల్ కావాలి అంటే మీటర్ నర కావాలి. మీరు ఎప్పుడైనా సింగిల్ కావాలి అనుకుంటే హాఫ్ మీటర్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ భారం మీద అనుకోండి మీటర్ తీసుకున్నా కూడా చిన్న హ్యాండ్స్ అయితే మూడు తీసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఇది డబల్ పన్నా కాబట్టి ఇలా డబల్గా ఫోల్డ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి దీన్ని చూడండి, ఇలా ఫోల్డ్ చేశాను, ఇలా ఇలా ఫోల్డ్ చేసి దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకుంటాం. ఇప్పుడు దీనికి ఎల్బో రావాలి అంటే మనకి చూడండి, ఒకటి రెండు మూడు నాలుగు, ఇలా మనకి హ్యాండ్స్ వచ్చేసి డబల్గా వస్తాయి. ఇది ఇక సింగిల్గా ఎల్బో కావాలంటే మనం ఇలాగే తీసి ఇక ఆటోమేటిక్గా మనం ఇక చూడండి ఇలా పెట్టేసి మనం కట్ ఇలా ఇలా తీసేసి ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి, ఎల్బో వచ్చేస్తాయి. కాకపోతే మనకి డబల్ ఎల్బో మనకి డబల్గా పొట్టిగా కావాలి ఇంకా అనుకుంటే ఇక ఇలా తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా మడత పెట్టేసి ఈ చివర్లు ఓన్లీ ఈ చివర్లు గాగ్రా టైప్లో మనం తీసేసుకోవాలి. ఎలా తీసేసుకోవాలి అంటే ఇప్పుడు టేప్ చూడండి, టేప్ ఇలా పెట్టుకోవాలి, టేప్ ఇలా పెట్టుకొని చూడండి ఇది ఎంత ఉంది, పది ఉంది. ఈ పదిని ఇలా గీయాలి, ఇంకా ఈ పదిని ఇలా గీయాలి, ఈ పదిని ఇగో ఇలా ఇట్లా మొత్తం కూడా రౌండ్ గీసుకుంటూ రావాలి. మీ కొలతల కోసం కరెక్ట్గా ఉండేటట్టుగా చెప్తున్నాను అనమాట. ఇలా ఇలా గీసిన దాన్ని ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. మనం నెట్ మీద మనకి డీస్ ముక్క కనబడదండి ఇలా. ఓకేనా? ఇలా చేసిన తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా మనం ఇప్పుడు ఆ డ్రాయింగ్ వేసుకున్న ప్రకారం మనం దీన్ని కట్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం కిందికి వస్తుంది, అటు చివర ఇటు చివర పైకి వెళ్ళినట్టుగా మనకి కటింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, వన్ టూ త్రీ స్టెప్స్, త్రీ స్టెప్స్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం ఇలా వేసుకొని కట్ చేసుకుంటే మనకి డబలే వచ్చేస్తాయి. ఇలా వేసుకొని ఇప్పుడు మనం డబల్ ఇంకా మనకు కావాలి అంటే ఇందాక నేను చెప్పాను కదా, మీటర్ తీసుకొని మీరు వేసుకుంటే నాలుగు వస్తుంది. ఇంకా ఎల్బో రావాలి అంటే ఒక స్టెప్పే వేసుకోవాలి, కానీ ఇంత లూజ్ రాదు. నేను ఇప్పుడు మీకు డబల్గా తీసి చూపించాను కాబట్టి లూజ్గా వచ్చేసింది. పొడవు కూడా మనకి ఇప్పుడు దగ్గర దగ్గర 10 దాకా వచ్చేసింది అనమాట. అంటే ఎల్బో సరిపోతుంది. కానీ మనకేం చేస్తామంటే ఇక్కడ మనం చంక భాగం తీస్తాం కాబట్టి ఈ హ్యాండ్ పొడవు అనేది తగ్గుతుంది. అదే మీటర్ తీసుకున్నాం అనుకోండి, ఈ పొడవు వచ్చేస్తుంది, అప్పుడు మనకి ఇది తీసినా కూడా ఎల్బో వచ్చేస్తుంది. ఓకేనా? అలా మనం చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే సగానికి చేసుకున్నాం అనుకోండి డబల్ అవుతాయి హ్యాండ్స్, సగానికి అవసరం లేదు. మనకి ఒక హ్యాండే కావాలి అనుకుంటే మనం ఒకటి కూడా తీసుకోవచ్చు, బాగా గుర్తుంచుకోండి మీరు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఇలా తీయాలి. ఇలా తీసేసి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇంకో ఇలా ఇలా వేసేసి ఇప్పుడు మనం ఇలా మంచిగా రౌండ్గా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చిన దాన్ని మనం ఇలా హాఫ్గా చేసుకోవాలి. చూడండి రెండు చేతులు ఉన్నాయి దీంట్లో, ఇలా హాఫ్గా నేను ఒక చేయే కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి నాలుగు చేతులు తీయొచ్చు కానీ ఇంకా షార్ట్గా వస్తాయి, క్లాత్ సరిపోదు. ఒకవేళ అలా కావాలన్నా దీన్ని మధ్యలోకి చేసుకుని అయినా కూడా మనం నాలుగు చేతులు చేసుకోవచ్చు. దీని మీదనే నేను మీకు వన్ లేయర్ అంటే సింగిల్ లేయర్ మీద నేను తీస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది ఏం చేయాలంటే కొద్దిగా తగ్గించాలి. ఇది ఇది చూడండి, ఇక్కడ మనం హోల్ అనేది కొద్దిగా తగ్గించుకోవాలి, ఇది పెంచుకోవాలి. ఓకేనా? ఇది ఇలా ఉంచేద్దాం, ఇది ఇలా ఉంచేసి హోల్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ తీద్దాం. చూడండి కొంచెం ఇలా అనుకొని దీనికంటే ఒక 4-5 ఇంచెస్ తక్కువగా చేసేసుకొని ఇప్పుడు మనం చంక భాగానికి కరెక్ట్గా 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. 3.5 ఇంచెస్ చూడండి, ఇలా 3.5 ఇంచెస్ పెట్టేసి మొత్తానికి మొత్తం మనం ఇక ఇలా ఇలా చేసుకోవాలి. 3.5 పెట్టేసి చుట్టూ కూడా మనం ఇలా చేసుకోవాలి. నేను అందాజుగా గీసానండి, మీరు కరెక్ట్గా వేసేసుకోండి. ఈ చంక భాగాన్ని మనం ఇక ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా
ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఈ హ్యాండ్ వచ్చేసి ఇప్పుడు ఇలా మనం డైరెక్ట్ గా ఎక్కించొచ్చు కానీ ఇది చంక భాగానికి ఎక్కించాలి ఇదేమో స్టార్టింగ్ పైకి ఎక్కించుకోవాలన్నమాట అంటే దీన్ని మనం ఓపెన్ చేసుకున్నా పర్లేదు దీన్ని ఇలా ఓపెన్ చేయాలి చూసారు కదా ఈ కింది భాగం ఇది వచ్చేసి మనకి చంక భాగం ఇది వచ్చేసి మనకి పై భాగం అన్నమాట ఇలా ఎక్కించాలి హ్యాండ్ ని ఇలా ఇలా ఎక్కిస్తే మనకి హ్యాండ్ అనేది మంచిగా నీట్ గా వస్తుంది నేను ఎక్కిచి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోన లైనింగ్ వేసినా పర్లేదు కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు వేసుకోవచ్చు అది షార్ట్ గా కట్ చేసుకోండి కొంచెం ఉండి లేనట్టుగా ఓకేనా దీనికన్నా బార్ లేకుండా చూసుకోండి ఇలా 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 చూసుకొని ఇది బార్ తక్కువగా ఉండాలి ఇంకా కొంచెం మనం మలిస్తే పైకి పోతుందండి ఇది చేతి పని అవసరం లేదు మనం ఇలా మనం మల్చి లోనకి ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఇలా మనం అంచులు మలిచి కుట్టేసుకోవాలి చాలా బాగుంటాయండి లాంగ్ ఫ్రాక్స్ కైనా బ్లౌజులకు కైనా చిన్న చిన్న పిల్లల ఫ్రాక్స్ కైనా కూడా చాలా బాగుంటాయి దీనికి బ్యాక్ ఫ్రంట్ కూడా తీయాలి మామూలు హ్యాండ్స్ తీస్తాం కదా అలాగే నేను తీసి కార్డ్ పెట్టుకున్నాను ఇలా పెట్టేసి ఇక దీన్ని మనం ఏం చేయొద్దు ఈ హ్యాండ్స్ ని కరెక్ట్ గా వీటి లెవెల్ లో మనం ఇలా చూసుకొని కుట్లు వేసేసుకోవాలి ఓకేనా చూడండి వీళ్ళు ఫస్ట్ హ్యాండ్స్ ను ఇవి కుట్టేసుకోండి స్టిచ్ చేసుకోవాలి ఈ చివరికి పైపింగ్ చేసుకోవచ్చు ప్లస్ మన ఈ జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే బ్యాక్ ఫ్రంట్ ఒకటి చూడండి ఇలా హ్యాండ్స్ ఎక్కిద్దాం ఓకేనా ఇలా హ్యాండ్స్ ఎక్కిచ్చి సైడ్ జాయిన్ చేసుకుంటే చాలా చక్కగా మనకు వచ్చేస్తుంది ఓకేనా హ్యాండ్స్ ఇక మామూలు హ్యాండ్స్ లాగానేనండి కాకపోతే ఇవి కొంచెం ఇలా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి వీటిని మనం ఇలా లోనకు అనుకుంటూ జాగర్తగా ఇక చూడండి ఇలా అనుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి కాకపోతే మనకి ఏంటంటే కొంచెం కుట్టినాకనే కొంత కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇలా ఓకేనా చూడండి లోన లైనింగ్ కి లైనింగ్ వచ్చేసింది మంచిగా పైన లేయర్ హ్యాండ్స్ వచ్చేసాయి మా పనిలో ఏంటంటే షార్ట్ కట్ ఉంటుంది చాలా రిస్క్ అనేది ఉండదు చూడడానికి సింపుల్ గా ఉంటుంది అది ఎలా కుట్టారు అన్న ఒక సందేహం కూడా ఉంటుంది అన్నమాట కొత్త వాళ్ళకి ప్రతి పని కూడా క్లారిటీగా మంచిగా బాగా అర్థమయ్యేటట్టుగా మంచిగా అర్థమయ్యేటట్టుగా క్లారిటీగా నేను చెప్తూ ఉంటాను మీరు అర్థం చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆ కామెంట్ కి వీడియో రిప్లై ఇస్తాను మీకు ఓకేనా ఇలా నేను ఇలా మన స్టిచ్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇక ఈ హ్యాండ్స్ కి మనం ఏం చేయాలంటే జిగ్జాగ్ చేసుకోవాలి జిగ్జాగ్ చేసుకోవాలంటే మనం కుట్టిన తర్వాత కూడా చేయొచ్చండి హ్యాండ్ అనేది మన చుట్టూ వేసుకునేది కాబట్టి హ్యాండ్స్ మనం కుట్టిన తర్వాత కూడా చేసుకోవచ్చు ఓకేనా దీన్ని ఇలా పెట్టేసి చూడండి మనకి చంక భాగంలో చాలా పెద్దగా అనిపిస్తుంది అనుకుంటే ఇంకా కొంచెం మనకి ఇగో ఇలా ఉంది కదా దీన్ని ఇలా పెట్టేసి కొంచెం తక్కువ చేసుకోండి ఇలా ఇలా మనం ఇది తీసేసుకోండి లేదు మనకి కొంచెం ఇలా ఉన్నా పర్లేదు అనుకుంటే కొంచెం ఉంచేసుకోండి ఓకేనా ఇలా ఇలా పెట్టేసి దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత లైనింగ్ కొంచెం ఇలా కలిసేటట్టుగా చూసుకొని లోన లైనింగ్ కూడా ఉండేటట్టుగా చూసుకొని ఈ ఖర్చు భుజాల వైపుకి మనం తిప్పేసుకోవాలి చూడండి వీళ్ళు ఇక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది వేసిన దాకా మనకి ఇలా మనం స్టిచ్చింగ్ చేయాలి తర్వాత దీని పక్కన నుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి
ఈయొక్క స్టోన్ క్లాత్ ని ఇలా కట్ చేసేసాను ఇంకా లూజ్ చూసుకొని మనకి ఇంకా ఏదైనా లూజ్ గా అనిపిస్తే లూజ్ వేసుకోవచ్చు పొడవు ఎక్కువగా అనిపిస్తే మనకి ఈ పొడవు కూడా మనం తీసేసుకోవచ్చు చూడండి చక్కగా మనకి లేయర్ హ్యాండ్స్ వచ్చేసాయి చాలా చక్కగా చూడండి ఎంతో నీట్ గా మనకి లోన లైనింగ్ ఉండిపోయింది ప్లస్ లోన లైనింగ్ వచ్చేసింది హ్యాండ్ మనం పైకి ఎత్తినా కూడా అసహ్యంగా కనబడకుండా లైనింగ్ కవర్ చేస్తుంది ప్లస్ పై నుంచి ఇలా లేయర్ బాగా చక్కగా మనకి వచ్చేసిందండి ఇంకా ఇది మనకి జిగ్జాగ్ చేస్తే చాలా అందంగా మనకి వస్తుంది వైర్ పెట్టి చేశారు అనుకోండి ఇంకా చాలా బాగా వస్తుంది చూశారు కదా మా యొక్క వీడియో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఇక బెలి హ్యాండ్స్ గురించి చాలా చాలా వీడియోలు అడుగుతున్నారు ఖచ్చితంగా హ్యాండ్స్ డిజైన్స్ నెక్ డిజైన్స్ బ్లౌజ్ టిప్స్ తో డ్రెస్ల టిప్స్ తో మీ ముందుకు ఎప్పుడూ నేను ప్రతిరోజు వస్తూ ఉంటాను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్లో అడుగుతూ ఉండండి ఓకేనా